వన్డే వరల్డ్ కప్లో ఏకంగా 5 సార్లు విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా గత 14 ఏళ్లుగా ఒక్క T20 వరల్డ్ కప్ను కూడా గెలవలేకపోయింది. ఇక ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరటంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తమదైన శైలిలో తమకు మాత్రమయ్యే సాధ్యమయ్యే ఆటతో తొలిసారి T20 వరల్డ్ కప్ను ముద్దాడింది ఆసీస్. సమిష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ని చిత్తు చేసి టైటిల్ని ముద్దాడింది. మరి ఈ విజయంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో వాళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మందేస్తూ చిందేరా అంటూ చేతిలో బీర్ టిన్స్ పట్టుకుని రచ్చరచ్చ చేశారు. తమకు నచ్చిన మ్యూజిక్తో చిందులేశారు. షాంపైన్ బాటిల్స్తో డ్రెస్సింగ్ రూమ్ని తడిపేశారు. ఇక ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే సెమీస్ హీరోలు మాథ్యూ వేడ్, మార్కస్ ట్రైనీస్ షూలో డ్రింక్ పోసుకుని తాగారు. ఈ వీడియోను ఐసీసీ ట్వీట్ చేస్తే అభిమానులు అవాక్కయ్యారు. పేకల్లోతు దాకా తాగారా, మైకల్లో ఏం చేస్తున్నారో తెలియటం లేదా అంటూ కామెంట్స్ చేశారు. ఎందుకంటే 5 గంటల పాటు ధరించిన షూలో డ్రింక్ తాగడం ఏంట్రా బాబు, యాక్టు అంటూ తప్పుబట్టారు. అయితే షూలో డ్రింక్స్ తాగటం ఆస్ట్రేలియన్ల సంప్రదాయాల్లో ఒకటట. అదృష్టం వరించినప్పుడు సంతోషంతో లేదంటే కఠిన శిక్షల బారిన పడినప్పుడు ఇలా చేయటం వారికి అలవాటంట. దాన్ని డూయింగ్ ఏ షోయ్ అంటారట. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ సాధించిన ఆనందంలో స్టోయినిస్, మాథ్యూ వేడ్ అలా చేశారని కొంతమంది నెటిజన్లు వివరణిస్తున్నారు. ఇక ఈ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు కూడా ఆ వీడియో చూసేయండి. మరి